జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో మనం రాజమండ్రి దగ్గర మండపేట గ్రామం రావడం జరిగింది. అక్కడ ఒక గృహ నిర్మాణం వాస్తు చూడటానికి వచ్చినప్పుడు ఆ గృహాన్ని చాలామంది మనం గమనిస్తూ ఉంటాము. గృహ నిర్మాణం జరిగేటప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ ఏదైనా లోపాలు ఉంటే ద్వారాలు మార్చాలి, కిటికీలు మార్చాలి, ఏవో చెప్తూ ఉంటాం. ద్వారాలు కిటికీలు మార్చినంత మాత్రాన దైవగుణం గృహంలో రాదు అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఈ వీడియోకి వేసేటువంటి ప్రశ్న, గృహంలో మానసిక ప్రశాంతత లేదా, దాన్ని ఏ విధంగా మనం రికవరీ చేసుకోవాలి, మానసిక ప్రశాంతత ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించేస్తే, ఇక్కడ మనం చూస్తున్నది మండపేటలో ఉన్న గృహం, ఇది గర్భ నిర్ధారణ గృహం. అంటే గర్భం బలంగా ఉంది ఈ గృహానికి. 12 గర్భ ప్రమాణంతో తీసుకున్నట్టు ఈ యొక్క గృహానికి మనం చూసుకుంటే జాగ్రత్తగా ఆ వెనక భాగం ఏమో పాద భాగం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉంటుందో ఈ శాండ్ ఉన్న గది శిరస్థానం అవుతుంది. అయితే ఈ గర్భ నిర్ధారణ చేసిన గృహాలు ఇట్లా ఉన్నప్పుడు వీటిని హాల్ లాగా అటాచ్ చేస్తూ ఉంటారు. చాలా మంది గమనిస్తూ ఉంటాము, హాల్ లాగా ఈ విధంగా అటాచ్ చేసినప్పుడు వాయువు మేము లోపలికి కలుపుకున్నాం, ఈ శాండ్ బయటకు తీసుకున్నట్టు అవుతుంది. అంటే గర్భం ఎప్పుడైతే తీసుకున్నామో గర్భానికి ఎప్పుడు శిరస్థానం కలపకుండా మనం పని చేయకూడదు. శిరస్థానం కలపకుండా వాయువ్యాన్ని ఎక్కువ ఎంత ఓపెన్ చేసుకుంటూ ఈ గదిలో కలిపి హాల్ లాగా డీవేట్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా గృహంలో కొంత మానసిక ప్రశాంతత లోపం జరుగుతూ ఉంటుంది. అన్ని ఉన్నా కానీ అల్పినట్టు సీన్ అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం చూడండి, వాయువు పడమర గోడ నుంచి ఇక్కడ వరకు ఒక దిక్కు అయితే అక్కడి నుంచి అక్కడ వరకు ఒక రూమ్ సపరేట్ చేస్తున్నాం. అది దేవుడు రూమ్ గా వాడండి, ఎట్లయినా వాడండి. ఇట్లా ఎప్పుడైతే ఈ తూర్పు భాగాన్ని గోడగట్టి క్లోజ్ చేసామో డిఫాల్ట్ గా ఈ భాగాన్ని కూడా మనం ఇక్కడ గోడగట్టి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తేనే అప్పుడు గర్భానికి బలం వస్తుంది అంటాడు. కాబట్టి గృహ నిర్మాణాల్లో ఉండే లోపాల్లో గర్భ ప్రమాణం అనేది కొన్ని కొన్ని గృహాల్లో మనకు పూర్వకాలంలో ఉండే గృహాలన్నీ ఉంటూ ఉంటాయి. వాటి కొలతల ఆధారంగా మనం చేయాలి. కానీ ఏదేదో మనం తలుపులు తీసేసి కిటికీలు పెట్టేసి అవి మార్చి ఇవి మార్చి అంత చేస్తే అంత డబ్బులు వస్తాయండి, అద్భుతంగా ఉంటుంది, లేదంటే ఇంకోటి పెట్టుకోండి ఇంకోటి పెట్టుకోండి అంటూ ఉంటారు. ఇట్లాంటి ప్రశాంతత కోల్పోతుందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, జాగ్రత్తలు చూస్తే వీళ్ళు ఎవరో టీవీలో చెప్పారని చెప్పేసి కప్ప బొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నారు. కప్ప బొమ్మ కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇదిగో ఇట్లాంటి బొమ్మలు తీసుకొచ్చి పెట్టి అట్లాగే ఇటువైపు చూస్తే తాబేల బొమ్మ పెట్టారు. గడపకి రెండు వైపుల సింహద్వారాలకి డబ్బులు వస్తాయని కావచ్చు, ప్రశాంతత వస్తుంది, ఏమి రాదు, ఏమి వాటి వల్ల వచ్చేది ఏమి లేదు. అసలులో ఇట్లా గర్భ నిర్ధారణ ఉండే గృహాల్లో వాయువ్య భాగాన్ని వీలైనంత ఇట్లా కలపకుండా ఉంటే ఆ భాగం అంత కూడా గోడగట్టి సపరేట్ చేస్తే ఎటువంటి లోపాలు లేకుండా ఉంటాయి. కాబట్టి గృహ నిర్మాణాల్లో ఉండేటువంటి వాస్తు లోపాలు అనేది నాలుగు దిక్కులు ఏదో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు మాత్రమే చూసి ఆ అమ్మయ్య బాగానే ఉంది, లేదంటే మనం చెప్పాం కదా అని చెప్పి చాలా మంది ఇటీవల స్టార్ట్ చేస్తున్నారు, ఆ డిగ్రీ చూసుకోండి అది చూసుకోండి అని. ఎన్ని చూసుకున్నా కానీ గృహంలో ఉండే లోపాలు అనేది చాలా సునిశ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎట్లా పడితే అట్లా పగల కొట్టకుండా వీలైనంత మటుకు తక్కువ మార్పిడితోనే మనం పరిష్కారం చేయాలి. కానీ పగల కొట్టినంత మాత్రాన వాస్తు ఫలించదు. అది మటుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.